చెప్పండి. గణేష్ నగర్ లోపల నవంబర్ 22 అదేవిధంగా డిసెంబర్ 27 కూడా 2 డేజ్ బిల్ జరిగింది. దాంట్లో అంటే డేజ్ బిల్ అంటే 2 డేటైమ్ దొంగతనాలు జరిగింది. దాంట్లో ఒక ఇంట్లో వెండి వస్తువులు, బంగారు వస్తువులు, రెండో ఇంట్లో కూడా వెండి వస్తువులు, బంగారు వస్తువులు, మొదటింట్లో 2 ఫోన్లు, రెండో దానిలో 2 ఫోన్లు, అంటే మొత్తం 4 ఫోన్లు. అదేవిధంగా దాదాపుగా 40,000 రూపాయల వరకు ఉన్నటువంటి సిల్వర్ అండ్ గోల్డ్ ఐటమ్స్ కూడా పోవడం జరిగింది. దాంట్లో మనకు మహమ్మద్ రసాక్ అని చెప్పని ఇతను కూడా గణేష్ నగర్లో రెంట్కుంటాడు. రెంట్కుండి ఇంటి ముందట ఉన్న వ్యక్తులు ఎవరైతే బయటకు వెళ్ళడం చూసి గమనించేసి అతని ఫ్రెండ్స్ ఉన్నటువంటి ఇద్దరితో మహమ్మద్ ఇనామత్, షేక్ అబ్దుల్, వీళ్ళది కూడా జగిత్యాల లోకల్ వీళ్ళ ఫ్రెండ్స్, వీళ్ళు ముగ్గురు కలిసి దొంగతనం చేయడం జరిగింది. సో ఈరోజు వాళ్ళు ఈ ప్రాపర్టీ డిస్పోజ్ చేయడం కోసం అని చెప్పని మన జగిత్యాల టవర్ సెంటర్కి వచ్చినప్పుడు మన సీసెస్ ఇన్స్పెక్టర్ గారికి వచ్చిన ఇన్ఫర్మేషన్, అదేవిధంగా టౌన్ సే గారు కూడా ఇద్దరు కోఆర్డినేట్ చేసుకొని డిఎస్పీ సూపర్వైజర్ లోపల వాళ్ళని క్యాచ్ చేయడం జరిగింది. సో వాళ్ళ దగ్గర నుండి 3 సెల్ ఫోన్స్, బంగారు, వెండి వస్తువులు కూడా ఈరోజు రికార్డు చేయడం జరిగింది. దాంట్లో ఒక ఇంట్లో 10,000 క్యాష్ ఒకటి పోయింది, అదొకటి వాళ్ళు కట్ చేసుకున్నారు. ఇంకో ఇంట్లో కూడా 10,000 నెట్ క్యాష్ వాళ్ళు స్పెండ్ చేసింది. ఈ అంటే మనకు 11th మంత్లో ఒక అఫెన్స్ అయింది 22, ఇప్పుడు ఈ నెల ఈరోజు 28, సో వితిన్ ద 2 మంత్స్ డేజ్ వీలు రెండును కూడా చేసినటువంటి వాళ్ళను ఈ సీసీఎస్ ఇన్స్పెక్టరు, తర్వాత జగిత్యాల టౌన్ సే గారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీద క్యాచ్ చేసింది. సో వాళ్ళ టీంను అప్రిషియేట్ చేస్తున్నాం. ఈ అంటే మనం షార్ట్ పీరియడ్ లోపలనే దొంగతనాన్ని డిటెక్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు దీంతో మనకు ఈ లాస్ట్ ఇయర్ జరిగిన అఫెన్సెస్ అన్ని డిటెక్ట్ అయినాయి. సో దానికి మా సీసీఎస్ టీమ్ను, తర్వాత టౌన్ సే గారిని అందరినీ అభినందిస్తున్నాం. వీళ్ళకు సూటబుల్ రివార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఎస్పీ గారి ద్వారా. సో అదేవిధంగా ఈ వీళ్ళే కాకుండా వీళ్ళ టీం అంటే సీసీఎస్ టీమ్ జవాన్లు, జమీందారులు, ఏఎస్ఐ కూడా అట్లే ఉన్న టౌన్ సిబ్బంది కూడా అందరిని అప్రిషియేట్ చేస్తున్నాం. దే విల్ బి గివెన్ సూటబుల్ రివార్డ్స్. ఇంతకుముందు ఒక్కడు పాత ఫెండర్ ఉన్నారు, ఇద్దరు కొత్త వాళ్ళు ఉన్నారు. ఫ్రెండ్షిప్ చేసి అతన్ని వాళ్ళను రాంగ్ మార్గం లోపల తీసుకుపోయి దొంగతనాలు చెప్పాడు. టోటల్ వర్త్ వచ్చేసి మనకు ఇప్పుడు 45,000 రూపీస్ వర్త్, అంటే మొబైల్స్ కాస్ట్ కాకుండా ఇది రికవర్ చేయాలి. మొహమ్మద్ రజాక్, ఎలియాస్ ఇర్ఫాన్, మొహమ్మద్ ఇనామత్ అలీ 39 ఇయర్స్, షేక్ అబ్దుల్ 24 ఇయర్స్. ఈ అబ్దుల్ ఏమో తారక్ రామన్ నగర్. తర్వాత ఈ రజాక్ కూడా గోవిందరపల్లి కానీ జ్యోతిలోనే రెంట్కుంటా ఉంటాడు సార్, గణేష్ నగర్లో. ఇనామత్ ఇచ్చారు.